లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ప్రేక్షకుణ్ణి ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. మొన్నటి వరకు వాటిని చూసే అవకాశం ఆయా లాంగ్వేజ్ వాళ్ళకు మాత్రమే ఉండేది. ఇప్పుడు డిజిటల్ స్క్రీనింగ్ అనే రివల్యూషన్ వచ్చాక ఎలాంటి సినిమాలు అయినా సరే చూసే అవకాశం వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అనేక రకాల జానర్లు తెలుగు ప్రేక్షకులకు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా దగ్గరయ్యాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, కడుపుబ్బ నవ్వించే కామెడీ పంచులు లేకపోవచ్చు, కానీ 2.5 గంటల పాటు ఆడియన్స్ ని కట్టిపడేసే కంటెంట్ ఈ సినిమాలకు ఉండే ప్లస్ పాయింట్స్. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మంచి కంటెంట్ ఉన్న 6 సినిమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. Top 6 కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా ప్లాట్ఫామ్. Number 1 అనుకోని అతిథి 2021. మలయాళంలో సూపర్ హిట్ అయిన అతిరన్ 2019 అనే సినిమాకు ఇది డబ్బుడ్ వర్షన్. వివేక్ డైరెక్ట్ చేసిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. కథ విషయానికి వెళితే, ఒక మానసిక వైద్యుడు మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక మానసిక ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ ఆశ్రమంలో అతను కొంతమంది రోగులను కలుస్తాడు. అయితే ఒక రోగిని మాత్రం ఎప్పుడు బంధించి సపరేట్ గా ఉంచడం చూస్తాడు. అయితే ఈ డాక్టర్ ఆ రోగిని కలుసుకొని బయటకు ఎలా తీసుకువస్తాడు, మిగతా రోగులతో కలిసేలా ఎలా చేస్తాడు అనేదే కథలో ముఖ్యమైన భాగం. అయితే ఎప్పుడు ఆటపాటలతో, చలాకీ మాటలతో మనల్ని ఫిదా చేసిన సాయి పల్లవి సడన్ గా ఒక టెరిఫిక్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ లైన్ లో ఉన్న థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ప్రేక్షకులను సీట్ అంచుకు అతుక్కుపోయేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండడమే కాకుండా ఒక హాలీవుడ్ రేంజ్ లో సినిమా టేకింగ్ ఉండడం అనేది విశేషం. ఇండియన్ సినిమాలో ఇది ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. థ్రిల్లింగ్ జానర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. Number 2 జల్లికట్టు 2019. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ జల్లికట్టు సినిమాను లిజో జోష్ డైరెక్ట్ చేశాడు. కథలోకి వెళితే, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఆ ఊరు మొత్తానికి బీఫ్ అమ్ముతుంటాడు. ఇతను అమ్మే బీఫ్ కు ఆ ఊరిలో మంచి పేరుంది. అయితే ఎప్పటిలాగే ఒక రోజు తెల్లవారుజామున ఓ అడవి దున్నను నరకడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అది తప్పించుకొని ఊరి మీద పడుతుంది. ఎదురుపడిన వాళ్లను కుమ్ముకుంటూ, అడ్డు వచ్చిన వాటిని తొక్కుకుంటూ వెళ్తుంది. దీంతో ఊళ్ళోని వాళ్ళందరూ ఆ అడవి దున్నను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఆ దున్నని ఎలా పట్టుకున్నారన్నదే ఈ కథలో ముఖ్యమైన భాగం. ఈ సినిమా కథ ఒక చిన్న లైన్ ఆధారంగా వచ్చినా గాని దర్శకుడు దీన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు. ప్రతి ఫ్రేమ్ ను ఉత్కంఠంగా ఉండేలా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ లా నిలుస్తాయి. రాత్రివేళ దున్నపోతు కోసం సాగించే వేటను తీర్చిదిద్దిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని షాట్స్ ఎలా తీశారో అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నెక్స్ట్ Number 3 ఫారెన్సిక్ 2020 డైరెక్టెడ్ బై అఖిల్ పాల్ అండ్ అనాస్కా. ఇది డిఫరెంట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సిటీలో ఒక సీరియల్ కిల్లర్ చిన్న పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని చంపుతుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి ఒక IPS ఆఫీసర్ ప్రయత్నిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో IPS ఆఫీసర్ కి సహాయంగా ఉండడానికి ఒక మెడికో లీగల్ అడ్వైజర్ ని నియమిస్తారు. ఈ ఇద్దరు కలిసి మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో తెలియని విషయాలు బయట. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చిన్న పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కేసును మెడికో లీగల్ అడ్వైజర్ తన ఫారెన్సిక్ స్కిల్స్ తో ఎలా సాల్వ్ చేశాడు అనేది ఫారెన్సిక్ స్టోరీ లైన్. జేక్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అఖిల్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. 133 నిమిషాలు ఈ థ్రిల్లింగ్ మూవీ ఎక్కడ బోర్ కొట్టించదు. అందుకని ఇది ఒక పవర్ ప్యాక్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఫారెన్సిక్ అధికారుల జీవితాలను మరియు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ రోల్ ఎలా ఉంటుందో చిత్రీకరించడంలో విజయం సాధించారు. నెక్స్ట్ Number 4 మిడ్ నైట్ మర్డర్స్ 2021 అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్ట్ చేసిన అంజామ్ పతిరా అనే మలయాళం మూవీకి డబ్బుడ్ వర్షన్. డాక్టర్ అన్వర్ అనే ఒక సైకాలజిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అనధికారికంగా క్రిమినాలజిస్ట్ గా పనిచేస్తూ పోలీసులకు సలహాలు ఇస్తూ ప్రయత్నిస్తుంటాడు. కానీ అనుకోకుండా ఒకరోజు డిఎస్పీ దారుణ హత్యకు గురవుతాడు. అయితే ఎవరు హత్య చేశారో తెలియదు. ఈ కేసు విచారణలో ఉండగా మరో పోలీస్ ఆఫీసర్ కూడా అదే విధంగా హత్యకు గురవుతాడు. దీంతో సిటీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ అన్వర్ సహాయంతో హంతకుణ్ణి ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం. డైరెక్టర్ మిథున్ ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ షాట్ నుంచి డైరెక్టర్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ప్రేక్షకుణ్ణి సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టేలా ఈ సినిమాను అద్భుతంగా తీశారు. సో క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఏమాత్రం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ నెంబర్ 5 మాయానది 2020. మలయాళంలో సూపర్ హిట్ అయిన మాయానది 2017 సినిమాకు ఇది డబ్బుడ్ తెలుగు వర్షన్. సరికొత్త కథనంతో సాగే యువతరం మెచ్చే ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఆషిక్ అబూ డైరెక్ట్ చేశారు. సినిమా స్టోరీలోకి వెళితే ఒక గ్యాంగ్ కోసం పనిచేసే మాథెన్ ఒక పోలీస్ అధికారిని అనుకోకుండా చంపిన తర్వాత పరారీలో ఉంటాడు. ఏదేమైనా దేశం నుండి వెళ్లిపోయే ముందు తను ప్రేమించిన అపట్నాన్ని కలవడానికి అతను తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అయితే అతను ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఈ మూవీ ఒక పరారీలో ఉన్న ఒక క్రిమినల్ కి, సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పోరాడుతున్న ఒక యాక్ట్రెస్ కి మధ్య నడిచే ఒక లవ్ స్టోరీ. దీనిని డైరెక్టర్ అద్భుతంగా పోర్ట్రే చేశారు. సినిమా క్లైమాక్స్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగించేలా డైరెక్టర్ తీశారు. నెంబర్ 6 ట్రాన్స్. ఈ సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రత్యేకంగా అభినందించాలి. డిఫరెంట్ జానర్స్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు అందిస్తూ మాలీవుడ్ ఇండస్ట్రీ గ్రేట్ అనిపించుకుంటుంది. ఇక ట్రాన్స్ సినిమా పాక్షికంగా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కిందికి వస్తుంది. క్రిస్టియానిటీలో ఉండే మహాకూటములు వాటి వెనక ఒక పెద్ద కార్పొరేట్ స్థాయిలో జరిగే మాఫియాని ఒక భిన్న కోణంలో చూపించడం జరిగింది. సినిమాటోగ్రఫీ నిజంగా అభినందించేలా ఉంటుంది. కథానాయకుడికి ఫ్యాన్ అంటే భయం ఉండడం, అతని వెంటాడే గతం తాలూకు భయాలు, అతని పాత్రను దర్శకుడు విజయవంతంగా రిలేట్ చేయగలిగాడు. ఫైనల్ గా లాజిక్లు వెతకకుండా చూడగలిగితే ఇది ఒక భిన్నమైన మంచి సినిమా అవుతుంది. మీకు నచ్చిన సినిమా ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.